ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్పింది అదే, కానీ నెటిజన్లకి కొంచెం అర్థం కాక నన్ను అందరూ చాలా నెగిటివ్గా అనుకున్నారు. బేసిక్గా నేను స్పోర్ట్స్మెన్ని, స్పోర్ట్స్మెన్స్ గ్రౌండ్లో ఎలా ఉంటారు, చీర కట్టుకుని పరిగెట్టలేం కదా. సో బేసిక్గా నేను నేషనల్ అథ్లీట్ని, నాది 400 మీటర్స్, 800 మీటర్స్ అండ్ 6 కిలోమీటర్స్ ఆమె ఈవెంట్స్. యాక్చువల్లీ అప్పుడు షార్టే వేసుకుంటాం, స్లీవ్లెస్సే వేసుకోవాలి. ఒక స్టేజ్లో ఆ షార్ట్ స్లీవ్లెస్ కూడా ఒంటి మీద ఉంచుకోవడానికి కూడా భారంగా ఉంటుంది. లాస్ట్ 50 మీటర్స్ ఉండగా అంతగా చెమట, అంతగా శ్రమ ఉంటుంది రన్నింగ్లో. ఇదేమి గ్రూప్గా స్పోర్ట్స్ అంటే గేమ్స్ కాదు కదా, క్రికెట్ 10 మంది కలిపి ఆడేది. ఇవి అన్ని ఇండివిజువల్ ఈవెంట్స్, ఎవరికి వాళ్ళుగా ఒక్కరే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కళ్ళే సాధించాల్సిన ఈవెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళెవరో అన్నారు స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళు రేపులు జరుగుతున్నాయని. నేను అన్నది అది కాదు, అసలు పద్ధతిగా ఉండి చీర కట్టుకొని ఎంతో గౌరవంగా ఉన్న లేడీస్ని చాలా తప్పుగా చూస్తారు బయట. వాళ్ళు చూసే దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ లేడీ డ్రెస్సే మనం అగౌరవంగా చూసే విధంగా వేసుకుంటే అది మనకే కదా హామ్ అన్న పాయింట్లో చెప్తే ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు. నాకు అది కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాను, మీరు ఇలా ఉన్నారు, మనల్ని కూడా తప్పుగా చూసే దృష్టికోణం ఉంటుంది, చీరలోని కూడా వల్గర్గా చూసే జనాలు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలనేది నా ఉద్దేశం. మనకి మనం కావాల్సినట్టుగా ఉండాలి. మనకి ఎలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా ఉండాలి. మనకి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు బట్టల గురించి అంటే మరి పసిపిల్లలవి, చిన్నపిల్లలవి, చిట్టి చిట్టి పాపాయిలవి కూడా రేపులవుతున్నాయి కదా. పసిబిడ్డని ఎత్తుకుని ముద్దాడాల్సిన పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. అది ఏం బట్టలు వేసుకుని వీళ్ళని ప్రవోక్ చేసి ఉంటుంది? అసలు అవి మొట్టి పిచ్చి మాటలు. వస్త్రధారణతోటి అన్నమాట అనకూడదు. కాకపోతే ఏంటంటే మనం కాపీ చేయటం మన పద్ధతి. ఇంగ్లీష్ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని కాపీ చేశారు, మనం హిందీ వాళ్ళని కాపీ చేస్తున్నాం. మనని పల్లెటూరు వాళ్ళు కాపీ చేస్తారు అంటే అంతే కదా, మన ముందున్న దాన్ని మనం కాపీ చేస్తాం. మన ముందున్న ఒరవడి సరైంది కాకపోతే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. కూల్ షోల్డర్స్, కూల్ ఇవి ఏవో రకరకాల బట్టలు ఉన్నాయి. దానివల్ల మనం సాధిస్తున్నది ఏంటంటే అవధూత లక్షణాలను సాధిస్తున్నాం. దేహాభిమానం లేదనమాట మనకి. శరీరాభిమానం అవధూతలకు దేహాభిమానం ఉండదు, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు బట్టలు చక్కగా వేసుకుంటే ప్రెజెన్స్ బాగుంటుంది అంతే. అవతల వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, నీ శరీర భాగాల మీద అవతల వాళ్ళ దృష్టి పడుతుంటే నీకు చీదరగా ఉండట్లేదంటే నీకేమీ లేదు, శరీరాభిమానం లేదు అంతే. అది ఎవరి వాళ్ళ ఇండివిజువల్ థింగే కానీ రెండోది కాదు కదా. దానివల్ల ఇవేమైనా జరుగుతున్నాయి అన్నమాట పిచ్చి మాట అండి. అది డ్రెస్ వల్ల నీకు కాదు, డెఫినెట్గా కాదు, కాదు నా ఉద్దేశం కూడా అది కాదు. కాకపోతే అమ్మాయికి గౌరవం ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఒక మనిషిని మనం రోడ్డు మీద చూసాము, ఫస్ట్ కనపడేది అమ్మాయి మొహం, అమ్మాయి టాప్ బాటమ్, బట్టలు, ఇదే మనకు కనిపించేది. ఆ తర్వాత మాట్లాడితే ఆ భాష, దాన్ని బట్టే ఆ అమ్మాయి మీదైనా అబ్బాయి మీదైనా గౌరవం ఉండేది. అయితే ఈ చూసే విధానంలో బయట జనాలు, మనకు సంబంధం లేని జనాలు, ఇప్పుడు నేనే ఉన్నాను ఎవరో విధానం అనగా అనవసరం, ఇంత షార్ట్ లెంత్ వేసుకొని అప్పర్ బాడీ అంతా బయట కనిపించేలా వేసుకుంటే నన్ను గౌరవంగా చూడాలని అనుకోవడం నేను కరెక్టా? అదే చూస్తారా? అలా కాదు. ఇప్పుడు మన బట్టల వల్ల బట్టలతోటే ఏవి రావు, కానీ బట్టలతోటే కొంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పింది అంతే. అనవసరంగా మన మీద 10 మంది చెడు చూపు పడకుండా చూసుకుంటే అమ్మాయిలు చాలా అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇక దీనికి చాలా ఎన్లార్జ్ చేసి స్లీవ్లెస్ వేసుకుంటేనే అంటే స్లీవ్లెస్లు ఎందుకు వేసుకోవద్దు అంటారు? డెఫినెట్గా అందరికీ, అమ్మాయిగా పుట్టిన వాళ్ళందరికీ అన్ని రకాల బట్టలు వేసుకోవాలని ఉంటుంది. డెఫినెట్గా గుడికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా తయారవుతాం, పార్టీకి వెళ్తే ఒక రకంగా తయారవుతాం, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారు. అందరూ ఒకలానే ఉండాలంటే నేను జడేసుకుని స్పోర్ట్స్ పరిగెట్టలేం కదా. డెఫినెట్గా గట్టిగా ముడివేసావు, నేను చిన్నదాన్ని చిన్నగానే చేసేసి నేను రన్ చేయగలుగుతాను డెఫినెట్గా. అలాగా ఎక్కడ ఎలా ఉండాలో, రోమన్కి వెళ్ళినప్పుడు రోమన్లానే ఉండాలని చెప్తూ ఉంటారు. సో అలా ఉండాలి తప్ప. సో డెఫినెట్గా ఇప్పుడు పబ్లిక్కి ఖచ్చితంగా కొంతమంది అక్కడ దాని ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చీరలు కట్టుకోమని మనము చెప్పాం. అదే. సో అలాగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త 10 మంది మనల్ని చెడుగా చూడకుండా ఉండే బట్టలు వేసుకుంటే చాలండి, నేను నా ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. యా ఇంకొకటి, ఇంతకీ సండే రోజు మీరు షాపింగ్కి వెళ్ళట్లేదు చెప్పండి, విండో షాపింగ్కి. సండే రోజు విండో షాపింగ్కి నెక్స్ట్ గెలరీయో మాల్ వెళ్ళాను నేను. వెళ్ళారా? మొత్తానికి వెళ్ళారు? నేను వెళ్తూనే ఉంటాను. ఓకే. ఎవరితోటైనా వెళ్ళినా నేను పెద్దగా కొన్ని, నాకు చాలా అవసరమైన వస్తువులు తప్పిస్తే కొన్ను నేను. ఇవన్నీ నేను కూడా అంతే. అయితే నేను బాగా చీరలు పట్టుకుని షాప్కి వెళ్తుండగా ఒక ఆవిడ నన్ను చూశారు, నాకు మొన్న వాట్సాప్లో కూడా పెట్టారు, మీరు బోల్డ్ చీరలు కొనుక్కున్నారు అని. ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి, మీరు చాలా చీరలు ఎలా కట్టేసుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు ఈ నేను మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తాను. భగవంతుడు చాలా కొద్ది మందికి కొన్ని అదృష్టాలు ఇస్తాడు. నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద అదృష్టం, నాకు 7 రెక్కలు ఉన్నారు.
నేను నా చిన్నప్పటి నుంచి అంటే నేను చీరలు కట్టుకోవటం మొదలైనప్పటి నుంచి 18-19 ఏళ్ల వయసు నుంచి మా పెద్దకి నాకంటే 5 ఏళ్ళు పెద్దది ఇంతకు ముందు చెప్పాను కదా. ఎంతమంది మీ సిస్టర్స్? 8 సిస్టర్స్ మేము. మీతో కలిపా? నాతో కలిపి మేము 8 మంది. ఒక అన్నయ్య ఉన్నాడు మాకు. మొత్తం 9 మంది. నేను చివరిదాన్ని. ఓహో. నేను సంగీతం క్లాసుకి మా పెద్దక్కయ్య కొత్త చీరలు కట్టుకెళ్ళటం ఎన్నిసార్లు చేశాను. మా అమ్మవి పెద్దక్కవి మా నాన్నగారు అప్పటికే లేరు. మా మదర్ కొత్త చీరలు సాధారణంగా కట్టుకునేవారు కాదు. చీరలు ఎవరైనా ఆవిడ కొనుక్కున్నా ఎవరైనా పెట్టినా ఆ చీర నేను కట్టుకెళ్ళిపోయాను. ఏదో ఒక బ్లౌజ్ వేసుకుని ఏదో ఒక చీర కట్టుకోవటం. మా పెద్దండి 8 మంది ఆడపిల్లల్ని, ఒక్క ఆడపిల్లల్ని పెంచడమే అసలు చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. పాత రోజులు కదా, పాతకాలంలో ఇలా బోల్డన్ మంది, 7 అమ్మాయిలు 6 అమ్మాయిలు బోల్డన్ మంది కనిపిస్తారు. నా ఏజ్ వాళ్ళు, నాకంటే పైన ఉన్న ఏజ్ వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా. మాకేంటంటే మా అమ్మ నాన్న ఒక్కొక్కళ్ళే. మా తాతగారికి బాగా పిల్లలు, బాండ్ ఆఫ్ పిల్లలు ఆయన పాపం. ఆయన పుట్టలేదు. పిల్ల 3 పిల్లలు పుడితే ఒక ఆయన పుట్టగానే ఒక బాబు పోయినట్టున్నారు. మా మేనత్తో 10 ఏళ్ళు వచ్చాక పోయారు. మా నాన్న ఒక్కరే, ఆయనకి చాలా మంది సంతానం కావాలని ఉండేది. మా ఇదొక తర్వాత ఇప్పుడు వైజాగ్లో మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవడానికి వెళ్ళారు. ఒకవేళ ఏదైనా చేయించేసుకుంటారేమో వీళ్ళు పిల్లలు కలకుండా అని ఆ తేడపిల్లలకు రాసిస్తానని బెదిరించేవారు మా తాత. అప్పుడే ఆపేస్తే సరిపోయేది. ఆ తర్వాత ఇన్ని బొమ్మలు వచ్చినాయి, కొత్త బొమ్మలు అంటుండేది మా అమ్మ. మేము మా ప్రధానమైంది అది. పైగా మా కజిన్స్ అందరు కూడా మేము 6, 7, 8 అలా ఉన్నాం. మా కజిన్స్ అందరం కూడా ఎక్కువ వాళ్ళే. ఈ పైన పెద్దక్కయ్యలు ఉన్నారు కదా, మా అక్కయ్యలు చీరలు కట్టుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా నాకు కుప్పలు తెప్పలుగా చీరలు వస్తూనే ఉంటాయి. కొంచెం నన్ను ఎక్కువ ముద్దు చేస్తారు. మిగిలిన ముద్దు అంటే జనరల్ ముద్దు కాదు, నాతో మాక్సిమం పనులు అందరూ చేయించుకుంటారు. చీరలు మాత్రం వచ్చేస్తాయి. ఓకే. చీరలు వచ్చేస్తాయి. ఏదైనా కొత్త నగ చేయించుకుంటే మా అక్కయ్య ముందు పరిగెత్తుకుంటూ నాకు తెచ్చి మెడలో పెట్టి చూసుకోవడానికి, చూసి ఆ బాగుంది అని అనుకోవడానికి కూడా నగలు పెట్టుకొచ్చే అక్కయ్యలు ఉన్నారు నాకు. మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. నేను కట్టుకునే చీరలన్నీ నా సొంత చీరలు కావు. కొన్ని మా అక్కయ్య చీరలు కూడా కొన్ని కట్టేసుకుంటూ ఉంటాను. ఎక్కువ భాగం అనమాట 50% ఏదో ఒక అక్కయ్య దగ్గర నుంచి ఓ 4 చీరలు ఓ 3 చీరలు అలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు నాకు కొనిపెట్టేవి ఎక్కువే, పట్టుకొచ్చి పడేసి ఇవి కట్టుకోవే అని వదిలేసే చీరలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కడున్నారండి 7 మీ సిస్టర్స్? ఇద్దరు 3 అక్కలు ఇక్కడే ఉన్నారు. 4 అక్కలు ఇక్కడే ఉన్నారు. మా పెద్దకాయ మొన్నటిదాకా ఇక్కడే ఉండేవారు, కానీ విజయవాడ వాళ్ళ అబ్బాయి షిఫ్ట్ అయ్యాడు. 2 అక్కయ్య బందర్లో ఉంటుంది. ఓకే. మా ఆఖరికాయ అహ్మదాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. తను అక్కడ ఉంటుంది, వస్తే ఇక్కడ నా దగ్గరే స్టే చేస్తుంది. మీ బ్రదర్ అండి? బ్రదర్ మా ఊళ్ళోనే చిట్టుకుడూరులో పొలాలు ఉన్నాయి మాకు. ఓహో. సొంత కాలేజీ ఒకటి ఉంది. ఓకే. ఓ కాలేజ్ చూసుకుంటాడు. సో ఇంకా తను అక్కడే ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆసరా అదేనమాట, అన్నయ్య అక్కడే ఉండటం. ఓకే. మా ఊళ్ళోనే. అవును. ఇంకోటి అండి, అసలు ఆస్పీషియస్ డే ఏదైనా వస్తే, ఇప్పుడు ఏమంటారు గురు పౌర్ణమి వస్తే సాయిబాబా గుళ్ళని కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. అసలు రోడ్ల మీద ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం లైన్లు కట్టేసి ఉంటారు వాళ్ళు. ఆ రోజు తప్ప ఇంకెక్కడ ఎప్పుడూ ఎక్కడ దేవుడు కనపడ్డా అన్నంతగా రోడ్లు బారి తీరిపోయి ఉంటాయి. సో ఇటువంటి భక్తి, ఇది దీని భక్త, ఇది పిచ్చ, ఏమంటారు దీన్ని? అసలు పర్వదినాల్లో అన్ని గుళ్ళు కిటకిటలాడుతూనే ఉంటాయి. అన్ని గుళ్ళు, ఇదేదేం లేదు, అన్ని. అవును. ఇది వరకు పర్వదినాల్లో కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళే గుళ్ళోకి వెళ్ళటం అనేది ఉండేది. అంటే నేను అనుకుంటాను, నా ఉద్దేశం ప్రవచనకర్తలు పెరిగేసరికి, ఇదివరకు ఏంటంటే ఏదో హరికథ అని గుళ్ళో ఏదో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు కొద్దిమంది వినేవాళ్ళు, అందులో కొంతే గుర్తుపెట్టుకుని కొద్దిమందే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనం ఏ దాన్ చేసినా పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని రకాల టీవీలలో పెద్దవారు చాలామంది రకరకాల మాటలు చెప్తుంటారు. సో ఈ ఇలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అనే మాట మనం పదే పదే వినటం వల్ల, ఇది చేస్తే ఈ ఫలితం దొరుకుతుంది అనేది బాగా ఎక్కువగా తెలుసుకోవటం వల్ల జనాలు ఎక్కువ గుళ్ళకు వెళ్తున్నారని అనిపిస్తుంది. నేను ఏ పర్వదినాన సాధారణంగా గుళ్ళోకి వెళ్ళను నేను. ఎందుకంటే ఇగో ఈ గోళ భరించలేక అనమాట, చాలామంది జనాలు ఉంటారు కదా, ఎందుకొచ్చిందిలే ఇంత గోళలో వెళ్తాము అని. ఇది ఇలా అవేర్నెస్ పెరగటం, మనం అవేర్నెస్ గురించి మాట్లాడుతుంటాం కదా, అవేర్నెస్ వేటిపేట్లలో పెరిగింది ఆరోగ్యాల పట్ల, తర్వాత ఏమో పొల్యూషన్ గురించి అవేర్నెస్ పెరిగింది, నీళ్లు పాలు వాడకం పట్ల, ఫలానా అవి తినచ్చు తినకూడదు, ఇవన్నీ అవేర్నెస్లు పెరిగినాయి కదా. ఈ భక్తి అనే అవేర్నెస్ కూడా సోషల్ మీడియా వల్లే ప్రవర్ధమానంగా ఉంది. దానివల్లే బాగా తెలుసుకుంటున్నారు జనాలు. గురు పౌర్ణమి నాడు వెళ్తే బాబాగారిది లేదా గురువు తాలూకు, గురుగ్రహం తాలూకు అనుగ్రహం బాగా కలుగుతుందని, అప్పుడు దగ్గరలో ఉండే గురువు తాలూకు దేవాలయాలు ఏమున్నాయో అక్కడక్కడికి వెళ్తారు. అది సహజంగా జరిగేదే కదా. మనం ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చేస్తాం. ఫలానా ఫోన్ బాగుంది అని మీరు అడ్వర్టైజ్మెంట్స్ పదే పదే చూస్తే శాంసంగ్ కొనుక్కుంటాం, అట్లా అవుతుంది. అందులో అనుమానం ఏం లేదండి, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇంత ఉండేది కాదు, 10 ఏళ్ల క్రితం కొంచెం పెరిగింది. ఈ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది.
మీరు ఏ పర్వదినాన్ని చూడండి, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోట ఏకాదశి నాడు ఆ ఎదురుగుండా ఉన్న సందుల్లో గణపతి కాంప్లెక్స్ వైపు కూడా జనాలు క్యూలో కనిపిస్తారు. అక్కడి నుంచి క్యూగా వెళ్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళే చూడక్కర్లేదు, శ్రీనగర్ కాలనీలో చూడొచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద ఉన్న వెంకటేశ్వర స్వామి అసలు ఆ గుడి ఇంతే చిన్నగా కనిపిస్తుంది మామూలు రోజుల్లో. ఈ పర్వదినాల్లో మరి విపరీతంగా పువ్వులతోటి అలంకారం చేస్తారు ఆ రోడ్డంతా బ్లాక్. ఇక నానావిధ భక్త సమాజాలు అక్కడే ఉంటాయన్నమాట. ఆ ఒక రోజులో చూడకపోతే మనకి బోల్డన్ని పాపాలు చేసేసాం. నువ్వు ఏం చెయ్యి ఇది నేను కడిగేస్తుంది, ఎలాంటి పాపాన్నైనా ఇది తొలగిస్తుంది అనే భావం వల్లే భక్తి పెరిగింది అంతే. This is Lavan Tripathi. Nenu mee Sayatharam Tej. This is Niharika Konnidela. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream.